అభిషేకము విశిష్టత అలంకార ప్రియో అభిషేక ప్రియా శివ అంటారు విష్ణువుకి అలంకారములు శివునికి అభిషేకము గురువులకు శుశ్రూష వినాయకునికి నైవేద్యము శక్తికి స్థుతి ఇష్టదాయకములు అంటారు శివాలయములలో రాగి లేక ఇత్తడి పాత్రకు మధ్యలో రంధ్రము చేసి శివలింగం మీద వైపు వేలాడదీసి అందులో నీరు పాలు నెయ్యి పెరుగు తేనె కొబ్బరి నీరు పోసి శివునికి అభిషేకము చేస్తారు క్షీరసాగర మదనము సమయములో శివుడు హాలాహలాన్ని స్వీకరించాడు తనను తాను చల్లపరుచుకోవడం కోసం గంగను సోముని తలపై ధరించాడు అభిషేక సమయములో రుద్రము పురుష సూక్తము చమకము మృత్యుంజయ మంత్రము భావయుక్తముగా రాగబద్ధముగా పఠనము చేస్తారు వారములలో సోమవారము తిథులలో ప్రదోష సమయములో చతుర్దశి తిథి శివునికి ఇష్టమైనవిగా చెప్తారు ఈ రెండు పవిత్రమైనవిగా పూజ చేస్తారు గంగాజలము పన్నీరు పంచామృతములు కొబ్బరి నీరు గంధము సుగంధ తైలము చెరకు రసము అభిషేకానికి వాడతారు ప్రతి అభిషేకము తరువాత శుద్ధోదకము శివలింగముపై పోసి శుభ్రపరుస్తారు అభిషేక వస్తువులు ప్రసాదము అభిషేక జలము ప్రగాఢమైన భక్తితో నమ్మకముతో సేవించి పవిత్రులవుతారు నిర్మాల్యము కూడా పవిత్రమైనదే ఆ నిర్మాల్యమును దూషించి పుష్పదంతుడను గంధర్వుడు శాపగ్రస్తుడై ఓంకార క్షేత్రములో జన్మించి శివమహిమ స్తోత్రాన్ని అందించిన విషయం మనందరికీ తెలుసు లౌకికంగా అయితే అభిషేకం వర్షపాతం కోసం స్వచ్ఛమైన నీటితో రోగ విముక్తి పుత్ర ప్రాప్తి కోసము పాలతో ధన ప్రాప్తి కోసం నెయ్యి తేనె చెరుకు రసముతో మోక్షము కొరకు పవిత్ర జలాలతో అభిషేకం చేస్తారు ఇక ఆధ్యాత్మికంగా అభిషేకము యొక్క ప్రయోజనమేమి అంటే ఆత్మశుద్ధి అభిషేకము ద్వారా బాహ్య విషయములపై ఆసక్తి క్రమముగా తగ్గి అహంకారము అదృశ్యము కావాలి మనస్సును పరిశుద్ధపరిచి సత్వగుణముతో నింపివేస్తుంది తద్వారా ఆరోగ్యము సంతానము ధన సంపదలు లౌకికముగా వృద్ధి పొందుతూ క్రమముగా సంపూర్ణ శరణాగతి ఆత్మ సమర్పణ అలవడుతుంది దీనికి కావలసినది భక్తి కన్నప్ప తన నోటితో నీరు పుక్కిలించిన జలముతో అభిషేకము చేసినను శివుడు గంగా జలము కన్నా స్వచ్ఛమైనదిగా భావించాడు మాంసము ముక్కను ఆహారముగా పెట్టిన ఆనందంగా స్వీకరించాడు దీనినే శంకరులు మనకి శివానందలహరిలో తెలియచేస్తారు తపాదుక పశుపతే రంగస్య కూర్చాయతేషేచనం పొర రిపోర్ దివ్యాభిషేకాయతే కించిద్భక్షిత మాంసశేషకబళం నవ్యోపహారాయితే భక్తికి నకరోత్యహో వనచరో భక్తావతంసాయతే భక్తితో చేసినటువంటి ఆ అభిషేకము లౌకికమైన ప్రయోజనములే కాకుండా ఆ పరమాత్మను చేరుకునే మార్గాన్ని సుగమం so, చేస్తుంది